నమస్కారం. రామ్ రామ్. తెలంగాణ ఐక్య కార్యాచరణ కమిటీ తెలంగాణ అమరులను, తెలంగాణ పోరాట యోధులను స్మరిస్తూ నెల రోజులు తెలంగాణ అంతటా తిరిగి తెలంగాణ అమరుల స్థూపాల దగ్గర దీపారాధన చేసి, గీతాలాపన చేసి, క్షీరాభిషేకం చేయాలని తలపెట్టింది. అందులో భాగంగానే ఈరోజు కోండురత్న కుమరంభీం స్థూపం దగ్గరికి వచ్చి క్షీరాభిషేకం చేసి, దీపారాధన చేసి, గీతాలాపన చేసుకున్నాం. కుమరంభీం మనందరికీ తెలుసు, కుమరంభీం అంటే తెలంగాణ పౌరుషం, కుమరంభీం అంటే కోండు పౌరుషం, కోండు పోరాటం, కోండు త్యాగం, కోండు అమరత్వం. దాన్ని మనం అందరం స్మరించుకోవాలి. 67 ఏళ్ల కింద వేలాది మందిని కూడగట్టి నిజాం సర్కారును గడగడలాడించిన ఘనత కుమరంభీంది. ఆయన వారసులు మనమైనందుకు మనం నిజంగా గర్వించాలి. కానీ కొంతమంది రాజకీయ నాయకులు కొత్త కొత్త పార్టీలు పెట్టి తెలంగాణ ఏదో డ్రామాలు చేస్తే, లాబీలు చేస్తే, పార్లమెంట్కి శాసనసభకు ఎన్నికైతే తెలంగాణ రాదు. ఇప్పటికీ అనేక సార్లు రుజువు చేసినాం, ఎన్నికల ద్వారా రాదని ప్రజలు ఎప్పుడూ తెలుసుకున్నారు.